హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మన వీడియో అయితే హెయిర్ ప్యాక్ అండి. స్మూత్గా అలాగే షైనీగా ఉండడానికి, ఇంకా డాండ్రఫ్ సమస్యలు ఉన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక మంచి సొల్యూషన్ అని అయితే చెప్పచ్చు. ముందుగా అయితే వెల్కమ్ టు మంజు శివ. ఇవాళ ఓన్లీ ఒకే ఒక ఐటెంతో అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అవిసె గింజలు అండి. సో అవిసె గింజలు నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో మనకి ఓన్లీ ఒక్క పర్సన్కి 3 స్పూన్స్ అయితే సరిపోతాయి. సో మరుగుతున్న వాటర్లో కొద్దిగా వాటర్ వేడి చేసేసుకునైనా పర్వాలేదు, మరుగుతున్నా పర్వాలేదు. అందులో అవిసె గింజలు వేసేసుకొని ఇలా స్పూన్ తోటి మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలండి. అవి కొద్దిగా ఇలా బాయిల్ అవుతాయి కదా, సో బాయిల్ అవుతూ ఉండగానే దానిలో ఉన్న జిగురంతా కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. సో మనం ఎక్కువసేపు మరక పెట్టేసామంటే బాగా థిక్ అయిపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలన్నమాట. సో ఒకసారి అయితే ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బాగా థిక్గా మనకి తెలుస్తుంది. సో ఆ థిక్నెస్ వచ్చే వరకు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మరీ అంత థిక్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇంకొద్దిగా సేపు ఇంకొక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా థిక్గా ఫామ్ అయింది కదా లైన్ అనేది. సో అలా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ అవిసె గింజలు ఇప్పుడు మనం వడకట్టేసుకున్నవన్నీ వేస్ట్ అయితే కాదు. సో దానికి మరొక ప్రాసెస్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ జెల్లీ అనేది, అవిసె గింజలు జెల్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందో చూసారా? ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మరీ ఇంత థిక్ అయితే లేదు. సో ఇది డ్రై అయ్యే కొద్దీ ఇంకా థిక్గా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ అవిసె గింజల మిశ్రమాన్ని ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అందులోని పచ్చి పాలైనా కానివ్వండి, లేదంటే కాచిన పాలైనా చల్లార్చి ఆ పాలు వేసేసుకొని కొద్దిగా మీకు కావాలి అంటే పసుపు యాడ్ చేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఒకసారి చూడండి, నేనైతే పసుపు యాడ్ చేయలేదు, ఓన్లీ మిల్క్ యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలన్నది నేను చివరిలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ అయ్యే వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం జెల్లిని కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, మరీ కూల్గా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో గోరువెచ్చగా అయితే మన హెడ్లో స్కిన్ అది స్కాల్ఫ్కి మంచిగా పడుతుందన్నమాట. ఓకేనా? సో చూడండి, ఈ విధంగా అయితే అప్లై చేసేసుకోవాలి. సో మనం ఎలా అప్లై చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ మన అంత తలకి మొత్తం జుట్టుకంతటినీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మంచిగా పట్టించుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా ప్రతి హెయిర్ని కూడా ఈ విధంగా తీసుకుంటూ స్కాల్ఫ్కి అంటేలాగా, అలాగే కొంచెం కొంచెంగా మొత్తం హెయిర్కి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. మన జుట్టు షైనీగా ఉండడానికి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఇందులో ఒమేగా 3 ఉంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హెయిర్కే కాదు, అలాగే వెయిట్ లాస్కి కూడా ఈ అవిసె గింజలు అనేది మంచి ఉపయోగాలు ఉన్నాయి. సో మనం వెయిట్ లాస్కి ఉపయోగించుకోవాలంటే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని చపాతీ పౌడర్లో యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్నల్గా మనం అవిసె గింజలు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో దానివల్ల అయితే మనకి మంచి ఉపయోగాలే ఉన్నాయన్నమాట. సో నేను ఇవాళ అయితే జెల్ లాగా ప్రిపేర్ చేసేసి హెయిర్కి అప్లై చేస్తున్నాము. ఇప్పుడు కర్లీ హెయిర్ ఉంటుంది కదండి, సో కర్లీ హెయిర్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వీక్లీ 2 కానివ్వండి, లేదంటే 1 కానివ్వండి. యూస్ చేసినట్లయితే కనుక సాఫ్ట్గా అవ్వడానికైతే స్ట్రైట్గా, మన ఇప్పుడు స్ట్రైట్నర్ తోటి స్ట్రైట్ చేసేసుకోవడం ఇలాంటివన్నీ కాకుండా మనం న్యాచురల్గా రెమెడీస్ ఉపయోగించుకొని న్యాచురల్ పద్ధతిలో ఈ విధంగా ట్రై చేసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నేనైతే మొత్తాన్ని కూడా ఈ విధంగా హెడ్ అంతటికి అప్లై అయ్యేలాగా చూసిస్తున్నాను. మొత్తాన్ని మంచిగా తలకైతే పట్టించేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ఇదంతా కూడా
పట్టించేశాను. ఇదైతే మనకి ఏమీ కాదండి, ఒక ఇలా అప్లై చేసుకొని పైకి బ్యాండ్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇదేమి మరీ స్టిక్కీగా కూడా ఉండదు, చాలా స్మూత్గానే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల ఏమీ కాదు. పిల్లలకైతే అబౌవ్ 6 ఇయర్స్ వాళ్ళకి యూస్ చేయాలి, చిన్నపిల్లలకి మరీ 6 బిలో అయితే వద్దు. అబౌవ్ 6 ఇయర్స్ అయితే యూస్ చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫ్రంట్ హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అయింది ఈ మధ్య మా పాపకి. సో క్లైమేట్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అనేది. నేను ఇలాంటి రెమెడీస్ యూస్ చేసి మంచిగా చిన్న బేబీ హెయిర్ అయితే వచ్చేసింది చూడండి. సో చూసారా, ఇలా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, దీనివల్ల మనకి డాండ్రఫ్, అమితంగా డాండ్రఫ్ ఎవరికైనా ఉంటుంది కదా, సో దాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూడండి. ఇక్కడ మన స్కిన్కి బ్లాక్ డాట్స్ ఉన్నా, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నా సరే, ఇంకా టోస్కి, నీస్కి, ఆ విధంగా నెక్కి కానివ్వండి, ఫేస్కి కానివ్వండి. అప్లై చేసేసుకొని మంచిగా ఒక 1 అవర్ కానీ లేదంటే 1/2 అవర్ కానీ వదిలేసి క్లీన్ చేసేసుకోవడమే. ఇప్పుడు తలకి మనం పెట్టేసాం కదా పాపకి, సో దాన్ని కూడా ఒక 1/2 అవర్ వరకు అలా వదిలేసిన తర్వాత పెద్దవాళ్ళైతే 1 అవర్ ఉంచుకోండి. పిల్లలకైతే 1/2 అవరే చాలా ఎక్కువసేపు వాళ్ళు ఉంచుకోవడం. సో 1/2 అవర్ ఉంచుకున్నారంటే చాలు. ఓకేనా, 1/2 అవర్ తర్వాత మీరు బేబీ షాంపూ తోటి వాష్ చేసేసేయచ్చు, చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. మీ మంజు శివ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.